బాలీవుడ్ రైటర్లు డైరెక్టర్ల దగ్గర సరుకు అయిపోయింది అందుకే అక్కడి జనం మన సినిమాల కోసం ఎగపడుతున్నారన్నారు నిజమే బాహుబలికి ముందు నుంచే మన మూవీల డబ్బింగ్ హవా అక్కడ ఎక్కువే బాహుబలితో అది పీక్స్ కు వెళ్ళింది కట్ చేస్తే అచ్చం ఇలాంటి పరిస్థితే టాలీవుడ్ కి వచ్చిందా సడన్ గా ఇప్పుడు ఇక్కడ హిందీ సినిమాలకు మన వాళ్ళు ఎగపడే పరిస్థితి వచ్చింది డిమాండ్ ఇక్కడ అంతకంతకు పెరిగిపోతుంది ఇదే కొంచెం టాలీవుడ్ కి డైజెస్ట్ కాలేకపోతుందా టేక్ ఎ లుక్ టాలీవుడ్ అంటేనే ఇండియన్ సినిమా అనేంతగా బాహుబలి వన్ బాహుబలి టూ పుష్ప ట్రిపుల్ ఆర్ మేజర్ కార్తికేయ టూ ఇలా ట్రెండ్ సెట్ చేసిన సినిమాలన్నీ లెక్కలు మార్చాయి జక్కన్న సుకుమార్ వల్ల టాలీవుడ్ రేంజే పెరిగిపోయింది గతంలో తెలుగు సినిమాలు హిందీ ఆడియన్స్కి డబ్బింగ్ రూపంలో పరిచయం కావడం యూట్యూబ్లో సందడి చేయడం ఆ తర్వాత మన కంటెంట్కి నార్త్లో డిమాండ్ ఉందనటం ఇవన్నీ టాలీవుడ్ విజయాలు కట్ చేస్తే అచ్చంగా ఇలాంటి పరిస్థితే ఇప్పుడు రివర్స్ లో నడుస్తోంది బాలీవుడ్ లో సరుకులేని దర్శక రచయితల వల్ల అక్కడ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్ వాళ్ళు ఇవ్వలేకపోయారు అందుకే సౌత్ వైపు ముఖ్యంగా టాలీవుడ్ వైపు ఆతృతగా చూశారు ఇప్పుడు తెలుగు జన్మే ఎంటర్టైన్మెంట్ కోసం బాలీవుడ్ వైపు చూస్తున్నారా ఇదే జరుగుతోంది పఠాన్తో అదే జరిగింది జవాన్ టాలీవుడ్ లో పదకొండు కోట్లపైనే ఓపెనింగ్స్ రాబట్టడంతో అదే తేలింది ఇక యానిమల్ ఎంత తెలుగు దర్శకుడు తీసినా అది హిందీ మూవీనే కాబట్టి అలా కూడా బాలీవుడ్ హవా పెరుగుతోంది డంకీ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ ఎదురు చూడటమే ఇందుకు మంచి ఉదాహరణగా మారింది జస్ట్ ఐదారేళ్లలో సీన్ మొత్తం రివర్స్ అవటం చూస్తే రచయితలు అతి విశ్వాసంతో మళ్ళీ పాత కాలంలోకి వెళుతున్నారనే కామెంట్స్ పెరిగాయి